సమగ్రాంధ్ర సాహిత్య రూపకల్పనతో క్షణం తీరిక లేకున్న ఆరుద్ర గారు దాదాపు సినిమా పాటకి దూరమయ్యారనుకునే సందర్భంలో ఆయన చేత సినిమా పాట కోసం కలం పట్టించింది సాక్షాత్తు బాపురమణ గారులే. పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఆరుద్ర గారి చేత పాట రాయించినటువంటి ఘనత వారిద్దరిదే. మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం అనేటువంటి సత్యాన్ని ఆవిష్కరిస్తూ ఆరుద్ర గారు రాసినటువంటి శ్రీరస్తు శుభమస్తు అన్న పాట ఎంత జనాదరణ పొందిందో మనందరికీ తెలిసిందే. అంతేకాదు, మొట్టమొదటి ఆత్రేయ మనస్విరి పురస్కారాన్ని కూడా అందుకుంది ఈ పాట. మహదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు, సుశీలమ్మ గారు కలిసి పాడినటువంటి ఈ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి వసంత గారు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. చెయ్యి వేసి ఒట్టు పెట్టిన, తాళి ఒట్టు మెడను కట్టి ఒట్టు పెట్టిన, తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టిన, తాళి ఒట్టు మెడను కట్టి ఒట్టు పెట్టిన. సన్ని కళ్ళు తొక్కిన, సప్త పదులు మెట్టిన, సన్ని కళ్ళు తొక్కిన, సప్త పదులు మెట్టిన. మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని, మసకేయని పొన్నమిలా మనకి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. పెళ్ళైన వాళ్ళు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళారు, పెళ్లి కానున్న వాళ్ళు ఫ్యూచర్ ఏమిటో ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. అలా తీసుకెళ్లిపోయారు ఇద్దరు కలిసి మమ్మల్ని ట్రాన్స్ లోకి. ఇంతకీ మీరు శైలజ గారు, వసంత గారు అన్న డౌట్ వచ్చింది మీ గానం వింటూ ఉంటే. మాకు కొంచెం లావుగా ఉండే శైలజ,
చక్కగా ఉన్నారండి మీరు. ఇక్కడ నేను ఒక విషయం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలండి, ఈటీవీతో నాకున్న సంబంధం గురించి. ఈటీవీ చెన్నైలో ప్రారంభమైనప్పుడు 1996 నుంచి 2000 వరకు నేను అక్కడ న్యూస్ రీడర్గా పనిచేశాను. అలాగే నా డబ్బింగ్ ప్రస్థానం కూడా ఈటీవీలో స్నేహ సీరియల్తో ప్రారంభమైంది. చాలా ఈటీవీ సీరియల్స్కి నేను డబ్బింగ్ చెప్పాను. తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారి ఈటీవీ కోసం పాట కూడా పాడాను. థాంక్ దెం ముందు అందరికీ, ఈటీవీకి సంబంధించి అందరికీ, అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. బాలుగారు మీ ఆఖరి చెల్లెలు గారు అండి. ఆఖరి చెల్లెలండి, కానీ ఉన్న మిగతా అందరి చెల్లెల పెట్టు. అది విన్నాం మేము. అందరికీ పెట్టు, అందరికీ పెట్టు. మీ దగ్గర ఎదిరించాలంటే ఒక మెట్టు సాధించుకుంటుంది. మెట్టు బాగుంది, ఆరుద్ర పాటలు కదా, అంచె ప్రాసు లేకపోతే. తమాషా ఏంటంటే, ఈ పాటలు పెళ్లి గురించి అందరికీ తెలుసు. ది బెస్ట్ పార్ట్ ఈస్ ఇవి ఏవి సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆరుద్ర గారు. ఆయన హీజ్ అన్ ఏథిస్ట్, ఆయనకు దేవుడి మీద నమ్మకం లేదు. ఆయన రాసినన్ని అద్భుతమైన భక్తి పాటలు మరొకరు రాయలేదు. ఆయనకు మామూలుగా పెళ్ళిళ్ళు రివాజుగా చేసుకోవడం వీటి గురించి నమ్మకమే లేదు. ఆయన రామలక్ష్మి కలిసి కలుసుకుని, రామలక్ష్మి రేపటి నుంచి నువ్వు నేను భార్యాభర్తలు అనుకున్నారు అంతే. దే హ్యావ్ బికమ్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ లివ్డ్ టిల్ ది డెత్. అంత అందంగా జీవించారు వాళ్ళందరూ కూడా. కానీ ఆయన అరుంధతిని చూడడం, సన్నికలు తొక్కడం లాంటిదన్ని అద్భుతంగా రాసి ఈ పాటలు. అసలు ఇంతకుముందు సీతారాముల కళ్యాణం చూదము రాడండి ఎలా ఉండేదో, ఆ తర్వాత ఈ పాట ఎక్కడ పెళ్లి జరిగినా కూడా ఈ పాటనే వేయడం మొదలెట్టారు. అంత అందంగా చేశారు మహాదేవన్ గారు, సుశీలమ్మ నేను పాడడం అనేట. ఇవన్నీ కూడా చిరంతనంగా ఉండిపోయేటటువంటి పాటలు. అండ్ అంత అందంగా పిక్చరైజ్ చేసిన బాపు గారు, బాపు చేయకపోతే ఒక్క మిడ్ రేంజ్ కూడా ఉండకుండా అన్ని క్లోజ్అప్స్ లో ఆయన ఆయన బొమ్మలు గీసినట్టే కనపడుతుంది అంతే. ఈ యాంగిల్లో ఫేసెస్, కళ్ళు, పారాణి, నాకు ఒక కోరిక ఉండేదండి, ఎట్లయినా బాపు గారి సినిమాలో ఒక సినిమాలో యాక్ట్ చేయాలని. అప్పుడు ఆ అమ్మాయి శ్రీలక్ష్మి అని ఒక అమ్మాయి ఉండింది, లేకపోతే నువ్వు చేసి ఉండేదాన్ని బాగా క్యారెక్టర్ ఇంచుమించు అలాగే కనపడతావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.